నేను ఇప్పుడు చెప్పే కదా 90% లైఫ్ లో జరిగే ఉంటది, బట్ ఆ మిగిలిన 10% లైఫ్ ని మార్చబోతుంది. 17 ఏళ్ల సుబ్బారావు రాజ్యలక్ష్మి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి ఇద్దరు కలిసే వెళ్ళేవాళ్ళు. మనోడికి కొద్దిగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో బేసిక్ గా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ చదువుదానిలో ఒక 10 నిమిషాలు పాటలు వేసుకుందాం అనుకున్నాడు. రాసిన ప్రతి ప్రేమ పాట నా గురించే అని ఒక ప్రగాఢ నమ్మకం పెట్టేసుకున్నాడు. 10 నిమిషాలు 3 గంటలు అయ్యేది. తెలివైన వాడంతా బానే పాస్ అయ్యాడు. ఎంసెట్ లో మాత్రం చెప్పుకునే ర్యాంక్ రాలే. ఊర్లోనే ఏదో కాలేజ్ సెట్ అయిపోయాడు. ఇక్కడ చిత్రం ఏంటంటే రాజ్యలక్ష్మి కూడా సేమ్ కాలేజ్. ఇంట్లో పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తూ 2 BHK అపార్ట్మెంట్ కోసం తిరుగుతుంటే ఆ రెంట్ వినగానే మనోడి లైఫ్ పాజ్ అయిపోయింది. స్టోరీలో లవ్ స్టోరీ అంతా బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది కదా. స్క్రీన్ ప్లే మన చేతిలోనే ఉంది కదా, టింకరింగ్ చేసేద్దాం. 17 ఏళ్ల సుబ్బారావు ఇంటర్ లో చేరాడు, రాజ్యలక్ష్మిని కలిశాడు, ప్రేమలో పడ్డాడు. కానీ ఒక్క మాట అన్నాడు, రాజ్యలక్ష్మి గివ్ మీ టైం, టైం ఫర్ మై కెరియర్. అమ్మాయిని చూడకుండా లేడు. ఇప్పుడు 23 ఏళ్ల సుబ్బారావు సొంత కోసం లోన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రేమించడం అంటే కెరియర్ ని దూరం చేసుకోవడం కాదు, ప్రేమిస్తూ కెరియర్ ని దగ్గర చేసుకోవడం.